ఈ నెల 23న బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సాధారణ ఎన్నికలతో గత ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. దీంతో 23న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే శాఖల వారీగా సమావేశాలు నిర్వహించారామె. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా 7వ సారి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. 22న ఆర్థిక సర్వేను సభకు సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. నిర్మలా సీతారామన్ 2019 మే 30 నుంచి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. అదే ఏడాది మోడీ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చాక ఆమె తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వరుసగా 2021, 2022, 2023 బడ్జెట్లు అందించారు. ఇక ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరి 1న 2024-25కి సంబంధించిన ఓటాన్ అకౌంట్ కూడా ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరు మీదున్న రికార్డును నిర్మల చెరిపెనున్నారు. భారత్ను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ముందుకు నడిపించడమే ఈ దఫా తన లక్ష్యమని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్పై అనేక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతిపక్షాల బలం పెరిగినందున బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కొంత దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టింది. గత నెల 24 నుంచి ఈ నెల 3 వరకు జరిగిన తొలి సమావేశాల్లో నీట్, మణిపూర్ ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తవడం, అగ్నిపత్ స్కీమ్ అంశాలు అధికార విపక్షాల మధ్య అగ్గిరాజేశాయి. నీట్పై పార్లమెంట్ చివరి రోజు చర్చకు అనుమతివ్వాలని రాహుల్ గాంధీ రాసిన లేఖను పరిగణలోకి తీసుకోకుండా స్పీకర్ ఓం బిర్లా లోక్సభను వాయిదా వేశారు. దీంతో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షం మరింత దూకుడుగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.